హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ మన విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆయన రీసెంట్లీ చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అండ్ అవి కొన్ని చెప్పుకోరాని కొన్ని బయటకు ఉన్నాయి. ఆయన మన కొన్ని అపోహలు ఉన్నాయి కదా, న్యాయపరమైన చట్టపరమైన కొన్ని సందేహాలు మేడంతో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఆయన చూస్తే రీసెంట్లీ ఒక బాధాకరం విషయం, మన హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర ఒక లేడీ అని కూడా చూడకుండా అంటే పోలీస్ వాళ్ళు అఘాత్యం చేసి వాళ్ళని ఒక పనిష్మెంట్ చేయడం అమ్మాయికి ఎంతవరకు కరెక్ట్ మేడం? మీ ఉద్దేశంలో ఏమంటారు? యాజ్ ఎ లేడీగా అది కరెక్ట్ అనే అన్నాం. కాకపోతే రీజన్ ఏంటి అనేది మనకి తెలియదు. అది ఎంక్వైరీకి వెళుతుంది, వెళ్లకుండా అయితే ఉండదు. ఏం జరిగింది అనేది ఇది బయటకు వచ్చింది, మీడియా వరకు వచ్చింది కాబట్టి దాని మీద ఎంక్వైరీ వేస్తారు కంపల్సరీ. నేరస్తుడు ఎవ్వడో కూడా తప్పించుకోలేడు. కొద్ది రోజులకి తప్పించుకోవచ్చు, అది పోలీస్ వాళ్ళు అవనేయండి లేదా అడ్వకేట్ అవనేయండి డాక్టర్ అవనేయండి, ఈ ముగ్గురు వల్లే అవుతుంది. ఇవన్నీ క్రైమ్స్ ఆపడం అయినా జరగడానికైనా ముగ్గురు ఉంటాం. సో నిరోధించే వాళ్ళమే ఇలా చేస్తున్నాం అంటే ఇది చాలా అన్యాయం. పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ అని అంటున్నారనే జనాలు బయట తిరుగుతున్నారు. అంటే జనాలు అంటే మగవాడు ఎప్పుడు తిరుగుతున్నాడు, ఆడపిల్లలు అర్ధరాత్రి వెళ్తున్నారు ఆఫీసులకు వెళ్తున్నారు, పోలీసులు మాకు రక్షణ ఇస్తారు అన్న నమ్మకంతో. పోలీసులే ఒక అమ్మాయిని ఇలా కొట్టారు అంటే ఈ న్యూస్ చూసి ఆడవాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. మిడ్ నైట్ వచ్చే పిల్లలు ఉంటారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు, వాళ్ళకి షిఫ్ట్లు ఉంటాయి కదమ్మా, వాళ్ళు రాత్రి 2 గంటలకు వస్తారు. క్యాబుల్లో రావచ్చు లేదా క్యాబ్ వాళ్ళ కర్మగాలి ఎక్కడైనా పాడై ఏదైనా రోడ్డు మీద బస్ స్టాప్లో కూర్చున్నారంటే ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమోనని కూడా భయపడే టైం వచ్చేసింది. ఓకే, అయితే మేడం ఇట్లా థర్డ్ డిగ్రీ అని చెప్తున్నారు, థర్డ్ డిగ్రీ అప్లై చేశారని హుమెన్ మీద, ఈ రైట్ ఉందా అలా? లేదమ్మా, ఎవరికీ రైట్స్ లేదు. థర్డ్ డిగ్రీ ఉపయోగించాలంటే కొన్ని ఆర్డర్స్ తీసుకోవాలి. పైనుంచి ఆర్డర్స్ వస్తేనే అది ఎవరైనా రాజద్రోహం చేసినట్టు కానీ, కొన్ని కాన్ఫిడెన్షియల్ న్యూసెస్ ఏమైనా వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అలాంటివి వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించే దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, వితౌట్ ఎనీ పర్మిషన్ ఎవ్వరు కూడా లేడీస్ అవనండి జెంట్స్ అవనండి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీని అరెస్ట్ చేసినప్పుడు 7 దాటింది అంటే నైట్ స్టేషన్లో ఉంచకూడదు, మినిమం రూల్ అది. ఓకే, ఆ 7 గంటలు దాటింది అంటే ఆమెకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించేయాలి లేదా వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి సమ్ ఎష్యూరిటీ తీసుకోవాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు క్రిమినల్స్ని పంపించామంటే వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. క్రిమినల్స్ అయితే ఈమె క్రిమినల్ కాదు కదా, లేడీస్ ఒకవేళ క్రిమినల్స్ అయితే జ్యుడిషియల్కి పంపాలి, లేదు ఇంటికి పంపించే స్టేజ్లో ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎష్యూరెన్స్ తీసుకున్నాకే పంపిస్తారు. కానీ స్టేషన్లో పెట్టుకుని ఇలా హింసించే హక్కు ఎవ్వరికీ లేదు. ఇది చాలా తప్పు. ఓకే, ఇలాంటి కేసెస్లో ఈ టైంలోని ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో, స్టేషన్ ఆఫీసర్ అంటే సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళు ఉంటారు కదా నైట్ డ్యూటీల్లోని, వాళ్ళని సస్పెండ్ చేసేసి రిమూవ్ ఫర్ ద సర్వీస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అంత క్రైమ్ అన్నమాట, చేతిలో తీసుకోకూడదు. థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అంటే వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి నిర్ణయించాలి. ఈమె చేసిన నేరం ఏం లేదు, బస్టాండ్లో కూర్చోవడమే ఆమె నేరం. అదే అయిపోయింది అంతే కదా, బస్ స్టాప్లో కూర్చోవడమే నేరం అంటే భారతీయుడు బతకడం కూడా నేరమే. ఇంకెక్కడుంది, మనకి స్వతంత్రం లేదు కదా, స్వతంత్రమే లేదన్నట్టు అయిపోతుంది. కానీ సమ్ ఏదో మనకు తెలియనిది అక్కడ మిస్టరీ ఉంది. మనకి తెలిసినది ఇదే కానీ అక్కడ ఏదో మిస్టరీ ఉండాలి, లేకుండా వాళ్ళు కూడా అలా కొట్టరు. ఏదో జరిగించరు కానీ ఎంక్వైరీ వేస్తే అది బయటకు వస్తాయి, ఎప్పటికైనా వస్తుంది. 1 సంవత్సరం పోయినా ఎల్బీ నగర్ కేసుల్లో పరిణామం ఇది, నిజాలు ఇవి అని మళ్ళీ మీరే వేస్తారు, వస్తాయి. కానీ థర్డ్ డిగ్రీ అంటే ఏంటి మేడం? అసలు థర్డ్ డిగ్రీ అంటే కొంతమంది అంటున్నారు ఇది కాదు అని అంటున్నారు, ఇది నిజమేనా? థర్డ్ డిగ్రీ అంటే అమ్మా వాళ్ళకి బాడీ తట్టుకోలేనంత క్రూరంగా హింసించడం. ఓకే, అంటే ఒక్కొక్క కేసులోని ఆ అంటే వాళ్ళని బట్టి, ఆ క్రిమినల్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు టెర్రరిస్టులు వాళ్ళు ఉంటారు, వాళ్ళని గోర్లు తీసేయడం, ఉప్పు నీళ్ళల్లో కాళ్ళు పెట్టడం, దానికి ఏదైనా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం అలాంటివి చేస్తాం. అది చాలా సెన్సిటివ్ అయిపోతుంది, అది మనం గోరు తీసేసామంటే చాలా ఇబ్బందిగా, చిన్న గోరు ముక్క పెరిగితేనే మనం నడవలేము. అలాంటిది ప్లక్కర్ తోటి తీస్తారు,
అలాంటివి ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ థర్డ్ డిగ్రీస్ ఉంటాయి. అది ఉపయోగించడానికి వాడు క్రిమినల్ ఎంత పెద్ద క్రిమినల్ అయి ఉండాలి, ఎంత కరుడు కట్టుకుని వాడు అయి ఉంటేనే రాజద్రోహాలు. ఇంకా వాడు నోరు మీదకపోతే కొన్ని వేల ప్రాణాలు పోతాయి అని అన్నప్పుడు అలాంటి పర్మిషన్స్ వస్తాయి. అప్పుడు ఆ థర్డ్ డిగ్రీ వాళ్ళ మీద ఉపయోగిస్తారు. ఎవడి మీద పడితే వాడి మీద ఉపయోగించే డిగ్రీస్ కావు అది. మామూలుగా పోలీసు వాళ్ళు లాఠి ఇచ్చుకుని బెల్ట్ పట్టుకుని కొడితేనే మొన్న ఈ అమ్మాయిది అలా ఉంది అది. అది థర్డ్ డిగ్రీ కాదు. అది అది థర్డ్ డిగ్రీ కాదు. థర్డ్ డిగ్రీ అనేది చాలా డేంజరస్. అది వాళ్ళ మీదే ఉపయోగిస్తారు. ఈమె తట్టుకోలేదు కూడా, అది చచ్చిపోతారు. మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా లాకప్ డెత్స్, అలాంటి వాటిప్పుడు చచ్చిపోతారు. అవి అలాంటివి ఎందుకంటే ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. ఏదో ఒకటి చేస్తే కానీ అవతల మనుషులు బతకరు, ఏదో ఉంటాయి అలాంటివి. నిజాలు బయటకు రావడానికి వాడు నోరిప్పడు. ఆ నోరు ఇప్పించడానికి సర్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఆ చేసే టైంలోనే ఏదైనా అవ్వచ్చు. అప్పుడు అలాంటి దానికి ఆ పర్మిషన్స్ వాళ్ళు తెచ్చుకుంటారు, వస్తాయి. వాళ్ళు తెచ్చుకోవడం కాదు, మనం మన ప్రాణాలు కాపాడడానికే వాళ్ళు చేసేది. ఈమె మీద ప్రయోగించింది థర్డ్ డిగ్రీ కాదు, అది మామూలుగా కొట్టినదే కాదని కాదు, కమిలిపోయింది. అది కూడా చెయ్యి చేసుకోకూడదు. ఆ రైట్స్ లేవు. అది ఉమెన్ పోలీసులు ఒకవేళ ఉండి ఆమెను ఏమైనా ఇంట్రాగేషన్ చేసి ఆమె చెప్పిన దానికి సరైన సమాధానం చేయకపోయి వాళ్ళు కొట్టారు అంటే అది వేరు. మళ్ళీ మగవాడు ఒక ఆడామని కొట్టకూడదు. పోలీస్ స్టేషన్లో జెంట్స్ ఉన్న దగ్గర లేడీస్ని పెట్టకూడదు. 7 దాటితే ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు, వాళ్ళు ఇంట్రాగేషన్ చేయొచ్చు. వాళ్ళు ఒక దెబ్బ వేసినా బాధ లేదు, కానీ వీళ్ళ దగ్గర ఉండకూడదు. వీళ్ళ దగ్గర ఎక్కడా లేదు దగ్గరలోని అంటే లేడీ కానిస్టేబుల్స్ని ఓ 4 తీసుకొచ్చి ఆమె దగ్గర కూర్చోబెట్టాలి. కానీ కొట్టే హక్కు మాత్రం లేదు. నేర నిర్ధారణ కాకుండా కొట్టే హక్కు ఎవరికీ లేదు. ఈమె నేరం చెయ్యలేదు, నిర్ధారణ కానులేదు. ఆమె పాపం దెబ్బలు తింది, ఆమెకి హెల్త్ కూడా పాడైపోయింది, కిడ్నీస్ కూడా పాడవుతాయని అంటున్నారు. ఇవన్నీ రీప్లేస్ ఎవరు చేస్తారు? ఎవరు బాధ్యులు? పోలీసు వాళ్ళే కదమ్మా. అంటే వాళ్ళు క్షణికావేశంలో కొట్టి ఉండొచ్చు, కానీ జరగరాంది జరిగింది కదా. ఇప్పుడు ఆమె అసలే పని ఏదో 4 పని చేసుకుంటున్నాను, నా కూతురు పెళ్ళి ఉంది అని చెప్పుకుంది. అది బయటకు వచ్చింది కదా, చెప్పింది అంటే అది కరెక్టే అయి ఉండాలి. మరి వీళ్ళు కొట్టింది ఎందుకు అనేది కూడా వస్తుంది నెమ్మదిగా. ఓకే, థర్డ్ డిగ్రీ అనేది కూడా బాగా చెప్పారు. అండ్ ఇలా అంటే ఇప్పుడు థర్డ్ డిగ్రీ లాకప్ డెత్ అవుతుంది అన్నారు కదా, వాళ్ళకి ఆ తర్వాత ఎలాంటి యాక్షన్ ఉంటుంది? లాకప్ డెత్ అయితే వాళ్ళకి యాక్షన్ ఉండదు. ఏం యాక్షన్ ఏమి ఉండదమ్మా. అలాంటి క్రూయల్ మెంటాలిటీ వాళ్ళకి ఏంటంటే, మనం చెప్తున్నాం కదా, ఎప్పుడు వేరే ఎక్కడ మన జనసంచారం బాగా ఎక్కువ ఉన్న దగ్గర ఏవో పెట్టారు బాంబులు, ఏమో ఒకడెవడో కనిపిస్తాడు. అలాంటప్పుడు మరి ఉపయోగించకపోతే మనకి తెలియదు కదా, ఎక్కడ పెట్టాడో తెలియకపోతే వీళ్ళు దాన్ని కట్టేలా చేస్తారు, ట్రేస్ చేయాలి కదా. అది దానికోసం మరి వాళ్ళు ఏమైనా చేసినా అది ప్రజల కోసమే చేస్తున్నారు కదా. అలాంటి వాటిల్లో ఉంటాయి. అందరూ చచ్చిపోతారు అని కాదు, అందరికీ అలా జరుగుతుందని కాదు, ఇన్ కేస్ అవుతుంది అలాగా. సో దానికి మనీ మరి అలాగైతే మనకి బాంబ్ బ్లాస్ట్ కేసులను ఎన్నో రోజులు వాళ్ళని పోషించారు. పోషించమని ఎవరు చెప్పారు? చాలామంది న్యాయస్థానంకి వచ్చిన ఆర్డినరీ పీపుల్ ఏమన్నారు తెలిసిన, అదే మన బాంబే బాంబ్ బ్లాస్ట్ పేల్చేయాలి వీడిని అన్నారు. నిమిషంలో అనేస్తారు పేల్చేయాలని. ఆ పని మళ్ళీ ఎవరైనా చేస్తే ఏమంటారు? పోలీసు వాడికి ఎక్కడ హక్కు ఉందంటారు. ఎంతోమంది పోలీసులు చచ్చిపోయారు ఆ టైంలోనే బాంబే బాంబ్ బ్లాస్ట్లోని, ఆర్డినరీ మ్యాన్స్ కూడా చనిపోయారు. అలాంటి కేసెస్లోని వాళ్ళకి తీసుకుంటారు, కానీ వీడికి ఏది ఉండదు అని అనుకోవడానికి పైనుంచి వాళ్ళకి ప్రెషర్స్ వస్తాయి. వాళ్ళు అలాంటి వాళ్ళు కదా, ఉగ్రవాదులు కదా, వాడు ఒక్కడు సింగిల్ ఉండడు వాడు. సో అలాంటి వాటికి ఏముంటుంది అని అంటే మనం ఏం చెప్పలేము. ఇలాంటివి మనం బయట చెప్పుకోవడం.